హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. చాలా రోజులు అయిపోయింది కదా నేను ఇలాగ డైరెక్ట్ గా మాట్లాడి. సో ఈ రోజు అయితే నేను ఒక వీడియో ఒక విగ్వేవ్ గురించి మాట్లాడదామని చెప్పి నేను వీడియో అనేది చేస్తున్నాను. సో చాలా మంది అడుగుతున్నారు అక్క గివ్వే ఎప్పుడు ఎప్పుడు అనేసి అడుగుతున్నారు. సో దాని గురించి చిన్న వీడియో అనేది చేద్దామని అనుకుంటున్నాను. ఏంటంటే గివ్వే రూల్స్ అనేవి కూడా ఎవరు ఫాలో అవ్వట్లేదు. సో దాని గురించి కూడా మాట్లాడదామనేసి నేను వచ్చాను. గివ్వే వచ్చి దివాళీకి దీపావళికి మేము లైవ్ అనేది రావడం జరుగుతుంది. అంటే కుదిరితే కనుక, ఇంకా కుదరకపోతే నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను. సో మేము మాత్రం మ్యాక్సిమం దివాళీకి ఇద్దామని అనుకుంటున్నాము. సో నేను పెట్టిన రూల్స్ అనేవి ఎవరు కూడా ఫాలో అవ్వట్లేదు. సో సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు చేపిస్తున్నారు. సో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. నేనైతే దివాళీకి ఇద్దరిని విన్నర్స్ మాత్రమే మేము అనౌన్స్ చేస్తాము. మిగిలిన రెండు గిఫ్ట్స్ అనేవి ఏంటంటే సబ్స్క్రైబర్స్ టార్గెట్ అనేది పెడుతున్నాను. ఆ సబ్స్క్రైబర్స్ టార్గెట్ నేను రీచ్ అయితే ఆ మిగిలిన రెండు గిఫ్ట్స్ కూడా మేము అనౌన్స్ చేస్తాము. ప్రస్తుతానికి అయితే మేము కేవలం రెండు గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది దివాళీకి. సో ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ చేపిస్తే వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో చాలా మంది షేర్ చేయట్లేదు, అలాగే ప్రతి వీడియో కూడా చూడట్లేదు. కాబట్టి రూల్స్ అనేవి మేము మా ఇంకా అవి వద్దేసి చేంజ్ చేసాము. ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయిస్తే కనుక వర్క్ గిఫ్ట్ అనేది ఉంటుంది. ఓకేనండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎక్కువ మందిని సబ్స్క్రైబ్ చేయిస్తే గిఫ్ట్ అనేది ఉంటుంది. సో మాకైతే వెంకట శెట్టి ఛానల్కి ప్లస్ మా ఛానల్ కూడా, సో గీతు అనే అమ్మాయి అలాగే జీపావని వీళ్ళిద్దరూ కూడా సబ్స్క్రైబ్ చేయించారు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయించి తీసుకొచ్చారు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయించాలనుకుంటే త్వరగా చేయించండి. దీపావళికి మేము ఇద్దరిని అనౌన్స్ చేస్తాను. ఎక్కువ మందిని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయిస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి విన్ అవడానికి. రూల్స్ అనేవి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, ఎక్కువ మందిని ఎవరైతే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయిస్తారో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. దీపావళికి ఇద్దరిని అనౌన్స్ చేస్తాము ఎవరు అనేది. అండ్ అలాగే ఇంకొక టూ గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే నేను దగ్గరగా 1000 కి దగ్గర లేదు కానీ 700 కి దగ్గరగా ఉన్నాను సబ్స్క్రైబర్స్. అండ్ నా టార్గెట్ వచ్చేసరికి 1000 సబ్స్క్రైబర్స్ కి నేను టార్గెట్ అనేది పెడుతున్నానండి. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వకుండానే నేను ఇంకా త్వరలోనే మళ్ళీ నేను ఒక గివ్అవే చేద్దామని అనుకుంటున్నానండి. సో ఆ గివ్అవేలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. నా టార్గెట్ వచ్చి ఏంటంటే 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. ప్రజెంట్ అయితే 680 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంకా తగ్గిపోయారు కూడా. సో ప్రజెంట్ అయితే 680 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేనైతే 1000కి రీచ్ అవ్వాలి, అప్పుడు ఆ మిగిలిన టూ గిఫ్ట్స్ కూడా నేను మీకు ఇస్తానండి. అర్థమైంది కదా, రూల్స్ అయితే అర్థమయ్యాయి కదండి. ఇద్దరిని మాత్రం నేను దివాళీకి అనౌన్స్ చేస్తాను, మిగిలిన ఇద్దరు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక అనౌన్స్ చేస్తాను. రూల్స్ అయితే ఇవన్నీ సింపుల్ గా అయిపోయింది. సో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయండి త్వరగా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చాలా మందితో చేయించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ ఆ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.